முழுகிறானா முழுகிறா. కాబట్టి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి కోసం చేసిన ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అవటం, మీ స్కూల్ కే నేను ఫస్ట్ రావటం చాలా సంతోషంగా ఉంది. సో మంచి ఏజ్, పిల్లల ఏజ్, స్కూల్కి వెళ్ళే వయసు, ఎందుకంటే ఏ కష్టం ఉండదు కదా మీకు, అన్ని అమ్మా నాన్న చూస్తారు, గారాభంగా పెంచుతారు. మీరు చేయాల్సిందల్లా మంచిగా చదువుకోవాలి. సో మంచిగా చదువుకోవాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి, అండ్ మానసికంగా ఉల్లాసంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అవన్నీ ఉండాలి అంటే స్కూల్ మీద భయం పోవాలి. అమ్మో స్కూలా, అమ్మో స్కూలా అనుకునే వాళ్ళు స్కూల్కి రావడానికి ఇంటి నుంచి లాక్కొని వస్తుంటే ఏడుస్తూ వస్తారు, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హ్యాపీ కరికులం పెట్టాలి, పిల్లలందరూ కూడా సంతోషంగా చదువుకుంటే వాళ్ళకి బుర్రకెక్కుతుంది, మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, వాళ్ళకి జీవితంలో చదువుకున్నది ఎప్పటికీ గుర్తుంటుంది. అలా కాకుండా భయంతో చదివి బట్టి కొడితే అప్పటికప్పుడు ఏదో రాస్తారు, కానీ మళ్ళీ ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ దాని గురించి అడిగితే ఏం గుర్తుండదు, బ్లాంక్ అయిపోయి ఉంటారు. సో ఏ పని చేసినా సంతోషంగా చేయాలని పెద్దలు ఎలా చెప్తారో చదువు కూడా మీరు సంతోషంగా చదువుకోవాలి. మీరు చదువుకున్న ప్రతి చదువు మీ మైండ్లో ఉండాలి అనేసి ఈరోజు ఈ ఆనంద వేదిక అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఎవ్రీ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ మీ ప్రేయర్ అయిన వెంటనే మీకు నచ్చినట్టు విధంగా కథలు చెప్పడం కానీ, లేదా పెయింటింగ్ కానీ, లేదా పాటలు, యోగా, ఇలా మీకు నచ్చిన ఏదైనా కార్యక్రమాన్ని ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత మీరు రిలాక్స్ అయ్యి మీ బాడీ రిలాక్స్ అవడమే కాకుండా మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీరు హ్యాపీగా ఒత్తిడి నుంచి బయటకు వచ్చి సంతోషంగా ఉంటారు కాబట్టి టీచర్స్ చెప్పే ప్రతి పాఠం కూడా మీకు మైండ్లోకి ఎక్కుతుంది. సో మీకు కూడా చదువు అంటే భయం లేకుండా చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ కూడా పుడుతుంది. మీరందరూ కూడా పిల్లలు చదువుకునే విధంగా మిమ్మల్ని చదివించలేక అమ్మ వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ద్వారా ప్రతి బిడ్డకి 15,000 అమ్మ అకౌంట్లో వేస్తున్నారు కాబట్టి ఇక అమ్మ చదువు ఆపేస్తుంది మిమ్మల్ని అన్న భయం మీకు లేకుండా ధైర్యంగా హ్యాపీగా చదువుకోండి.